గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జపనీస్ అండ్ హాంకాంగ్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఫ్రైడే యుఎస్ జాబ్స్ డేటా డిసప్పాయింట్ చేయడంతో యుఎస్ ఇండిసెస్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. సో డౌజోన్స్ కొంత పాజిటివ్గా క్లోజ్ అయితే మిగతా రెండు ఇండిసెస్లో కొంత వీక్నెస్ అనేది మనం గమనించాం. ఎస్ఎన్పి 500 ప్రత్యేకించి నాస్డాక్ లాస్ట్ 13 పాయింట్స్. సో ఏషియన్ మార్కెట్స్లో మాత్రం కొంత జపనీస్ డేటా పాజిటివ్ రావడంతో స్ట్రెంగ్త్ కనిపిస్తోంది ఈ మండే మార్నింగ్. సో మన మార్కెట్స్ ఫ్రైడే రోజు వీక్గా క్లోజ్ కావడం చూసాం. సో నిన్నటితో మోడీ సెకండ్ ఇన్నింగ్స్, మోడీ ప్రభుత్వం సెకండ్ ఇన్నింగ్స్ 100 డేస్ పూర్తి చేసుకుంది. సో ఈ 100 డేస్లో నిఫ్టీ హ్యాస్ లాస్ట్ ఆల్మోస్ట్ 7 లాక్ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ 100 డేస్ నుంచి. ఇక్కడ ఒకటి ఎరా తప్ప ఐటీ లాంటి ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది. అది కూడా ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ హ్యాస్ లాస్ట్ 0.8% ఇన్ ది లాస్ట్ 100 డేస్. సో ఎఫ్ఎంసీజీ 4% డౌన్, ఫార్మా 4.6% డౌన్, ఎనర్జీ ఇండెక్స్ 11.9, అలాగే మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 13%, ఆటో 13%, బ్యాంక్స్, మీడియా, రియల్ ఎస్టేట్, ఇలాగా టేక్ ఎనీ సెక్టర్, అన్నీ కూడా మనకు లాస్ట్ 100 డేస్లో. ప్రత్యేకించి జూలై 5 అంటే బడ్జెట్ తర్వాత రోజు నుంచి మనకు ఒక బ్రాడ్ బేస్డ్ వీక్నెస్ అనేది మార్కెట్స్లో ప్రవేశించింది. సో బీఎస్సీలో ఉన్న 2,264 స్టాక్స్ పరిస్థితి గమనిస్తే ఇందులో 82% నష్టపోయాయి. సో ఓన్లీ 18% కొంత మైనర్ ప్రాఫిట్స్ చేస్తే మిగతా స్టాక్స్ అన్నీ కూడా నష్టపోయాయి. ఇందులో 566 స్టాక్స్ అయితే 25% ఆర్ మోర్ లాస్ట్ 2 మంత్స్లో నష్టపోయాయి. సో ఓన్లీ 63 స్టాక్స్ 25% ఆర్ మోర్ పెరిగాయి. అంటే 566కి 63కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం గమనించవచ్చు. సో చాలా స్టాక్స్ లైక్ లిస్ట్ అయితే మనకు అనంతంగా ఉంది. కొన్ని స్టాక్స్ అయితే 70-80% కూడా లాస్ట్ 2 మంత్స్లో నష్టపోయాయి. లైక్ బళ్ళార్పూర్ ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ 73% నష్టపోయింది స్టాక్. సికాల్ లాజిస్టిక్ సేమ్ గ్రూప్ స్టాక్ 75%. అలాగే రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్, ప్రత్యేకించి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కి చెందిన స్టాక్స్ అయితే నష్టాలకు అంతులేదు. అండ్ కాక్స్ అండ్ కింగ్స్, అలాగే తల్వాల్కర్స్, ఇలాంటివన్నీ కూడా మనం నష్టపోయాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఏవైనా కొన్ని స్టాక్స్ లాభపడ్డాయంటే ఏవో మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని స్టాక్స్లోనే లాభాలు చూస్తున్నాం. మంచిగా కొంచెం పాపులర్ నేమ్స్ అన్నింటిలో నష్టాలే ఉన్నాయి. సో సహయోగ్ మల్టీబేస్ అట ఈ స్టాక్ 196% పెరిగింది. అలాగే మర్కంటైల్ వెంచర్స్, యశ్వరాజ్ కంటైనర్స్, కృష్ణా వెంచర్స్, హోవార్డ్ హోటల్స్, ఇలాంటివి మనకు అసలు వీటి పేర్లు కూడా పెద్దగా ఇప్పుడు మనం వినం, బాలూర్ఘాట్ టెక్నాలజీస్, ఇలాంటి స్టాక్స్. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏవో కొన్ని ఆపరేటర్ డ్రివెన్ స్టాక్స్ లేదా ఎక్కడో ఏదైనా చిన్న న్యూస్ బేస్డ్ స్టాక్స్ లాంటివి పెరుగుంటాయి. బట్ అదర్వైజ్ ఓవరాల్గా ఒక బ్రాడ్ బేస్డ్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది మనకు మార్కెట్స్లో. సో మ్యాక్రో పిక్చర్ మరీ వీక్గా ఉంది. జీడిపి 5% లాస్ట్ క్వార్టర్లో మనం చూసాం, 6 ఇయర్స్లో దగ్గర. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్తో మనకు స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇప్పుడున్న స్లో డౌన్ కావచ్చు లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది. సో అక్కడ నుంచి డిహెచ్ఎఫ్ఎల్కి, ఆ తర్వాత ఎస్ఎల్ గ్రూప్కి, ఇండియా బుల్స్ గ్రూప్కి ఇలా విస్తరిస్తూ వెళ్తోంది. ఎప్పుడెప్పుడు ఏ గ్రూప్స్, ఇంకా చిన్న చిన్న కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి మన కాఫీ డే లాంటి కంపెనీస్ లాంటివి. సో ఎప్పుడెప్పుడు ఏ కంపెనీస్ ఇలా ఎలా హిట్ అవుతాయి అనేది మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి చాలా కాలంగా మనం చెప్పుకుంటున్నాం, కేర్ఫుల్గా ఉండండి, మార్కెట్స్లో ఎటువంటి ఎగ్జూబరెన్స్ పనికిరాదు, జాగ్రత్తగా ఉండండి, ముందు క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద దృష్టి పెట్టండి అంటూ మనం పదే పదే అందరికీ సూచన ఇవ్వడం జరిగింది, సలహా ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ అందరూ కూడా అప్రమత్తంగానే ఉన్నారు, ఎవరు ఏగబడి మార్కెట్లో డబ్బులు పెట్టే పరిస్థితి కూడా లేదు. సో ప్రభుత్వం మాత్రం ఈ క్రైసిస్కి మూలం కనిపెట్టి దానికి ఒక మందు వేస్తే తప్ప దీని నుంచి మనం బయటపడే అవకాశం లేవు. ఫర్ ఇన్స్టాన్స్ ఐఎల్ఎన్ఎఫ్ఎస్ తర్వాత, డిహెచ్ఎఫ్ఎల్ తర్వాత మిగతా గ్రూప్స్కి ఈ ప్రాబ్లం విస్తరిస్తున్నప్పుడే మోడీ ప్రభుత్వం అసలు దీని మీద దృష్టి పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ ఆర్టికల్ 370 లేకపోతే చంద్రయాన్ ఇటువంటి వాటికంటే కూడా ముందు మనం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎకానమీలో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే వీళ్ళకి ఎకానమీ మీద ఫోకస్ చాలా తక్కువ బీజేపీ ప్రభుత్వానికి. ఇన్స్టెడ్కి ఫారిన్ టైఅప్స్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ వీటి మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దే హ్యావ్ టు కీప్ ఫోకసింగ్ ఆన్ ది ఎకానమీ, ది రిలేటెడ్ ఇష్యూస్, మ్యాక్రో ఎకానమీలో ఏం జరుగుతుంది అన్న దాని మీద. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఎకనమిస్ట్ టీమ్ లేదు ఈ ప్రభుత్వానికి.
దే ఆర్ గుడ్ ఎట్ ఎగ్జిక్యూషన్, దే ఆర్ గుడ్ ఎట్ టేకింగ్ డేరింగ్ డెసిషన్స్ లైక్ మెర్జర్స్ ఆఫ్ బ్యాంక్స్. ఇలాంటి డెసిషన్స్ చాలా ధైర్యంగా తీసుకునే సత్తా ఉంది. కాకపోతే ది డోంట్ హ్యావ్ దట్ ఎకనమిస్ట్. ఒక థింక్ ట్యాంక్ అనేది లోపించినట్లుగా మనకు ప్రస్తుతం గమనిస్తున్న ప్రాబ్లమ్స్ని బట్టి అర్థమవుతోంది. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని తమకు ఇచ్చిన ద బిగ్గెస్ట్ మ్యాండేట్, అత్యధికమైన సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఈ ప్రజల రుణం తీర్చుకునేందుకు ఏం చేయాలనే దాని మీద చాలా చాలా శ్రద్ధ, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోతే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ కాలం, మేబీ 6 మంత్స్ to 9 మంత్స్ అనుకున్నందుకు కాస్త ఇయర్స్ టుగెదర్ పట్టినా కూడా మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో చాలా మనకు తక్కువ సెక్టర్స్ నుంచి పార్టిసిపేషన్, ఫర్ ఇన్స్టాన్స్ వన్ ఆఫ్ ది సెక్టర్స్ అవుట్స్టాండింగ్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ మార్కెట్, ఇన్ దిస్ వీకెస్ట్ మార్కెట్, వీక్ ది బిగ్ బేర్ మార్కెట్లో మనకు కనిపిస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఆల్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్, SBI లైఫ్, HDFC లైఫ్, ICICI ప్రొడెన్షియల్, ICICI లంబార్డ్, ఇటువంటివన్నీ దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్ ఏ బేర్ మార్కెట్, దే ఆర్ ఇన్ దైర్ ఓన్ బుల్ మార్కెట్. సో అటువంటి కొన్ని అవుట్ పర్ఫార్మెన్స్ని ఈ సమయంలో సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎటువంటి సలహా ఇస్తారు? యా, అటువంటి బెస్ట్ SIP మోడ్లో కొనుక్కుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది జనరల్లీ లాగ్ ఎఫెక్ట్ అనేది చాలా టైం పడుతుంది నెంబర్ వన్, అండ్ ఇన్వెస్టర్స్ చేతుల్లో రిటర్న్స్ రావాలంటే ఇట్ టేక్ అట్లీస్ట్ 3, 5, 10, 15, 20 ఇయర్స్. బట్ దే ఆర్ ఆల్వేజ్ ఎ కంపౌండర్స్. కంపౌండర్స్ అంటే వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ న్యూ ప్రీమియం అండ్ ఎగ్జిస్టింగ్ ప్రీమియం కంటే వాళ్ళు సేకరించిన ప్రీమియంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా వాళ్ళకి చాలా గెయిన్స్ వస్తాయి. సో మార్కెట్ బాగున్నప్పుడు అటువంటి గెయిన్స్ అనేది ఫినామినల్గా ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసింది. సో ఈ కారణం వలన ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ రంగంలో చేయాలనుకుంటే అది లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఈవెన్ జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి. జనరలీ ఐ వుడ్ ప్రిఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ యూనో రీటైల్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే జనరల్ ఇన్సూరెన్స్లో దేర్ కెన్ ఆల్వేస్ బి రీ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా కెలామిటీస్ అటువంటి అయినప్పుడు పెద్ద రిస్క్, పెద్ద దెబ్బ ఏదైనా తగిలితే మాత్రం త్రూ సమ్ కార్పొరేట్ ఆర్ సమ్ మేజర్ న్యాచురల్ డిజాస్టర్ అయినప్పుడు ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టేక్ ఏ వెరీ హెవీ లాస్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో మాత్రం మీరు ICICI ప్రుడెన్షియల్ కావచ్చు, HDFC లైఫ్ కావచ్చు, SBI లైఫ్ కావచ్చు, ఇవన్నీ లాస్ట్ 1 or 2 ఇయర్స్లో మ్యాక్సిమం లిస్ట్ అయ్యండి. ఇటువంటివి కొనుక్కోదలుచుకుంటే మాత్రం SIP మోడ్లో కొనండి. హ్యావ్ అట్లీస్ట్ 5-year వ్యూ. డెఫినెట్లీ అందరూ ఇన్స్టిట్యూషన్స్ కరెంట్లీ అవన్నీ కొంటున్నారండి, కాబట్టి అందుకని అందులో మీకు 5, 10, 20% అనేది రైజ్ ఫాల్ అనేది కనబడదు. దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్, బట్ యూ షుడ్ ఆల్సో బై ఇట్ డ్యూరింగ్ డౌన్ టర్న్ ఇన్ SIP మోడ్. సో ఈ సందర్భంగా మా TV5 డైరెక్టర్ బలవంత్ రెడ్డి గారిని కంగ్రాచులేట్ చేయాలి. హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్ IPOs. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో ఆట ఆ సమయంలో అనేది నాకు తెలియదు, బట్ హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ SBI లైఫ్, హీ హాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ICICI ప్రొడెన్షియల్, ICICI ప్రాఫిట్స్లో కూర్చున్నారు. ఏంటంటే అందరూ మార్కెట్ తగ్గింది అంటున్నారు, ఏంటి నా పోర్ట్ఫోలియో లాభంలో ఉంది కదా అనేది బలవంత్ గారి సందేహం. సో ఎటువంటి ఐటీ అఫ్ కోర్స్ హ్యాస్ గివెన్ లాస్ట్ 1 ఇయర్లో అట్లీస్ట్ 3-4% SBI అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది. సో అదర్ దాన్ ఇన్సూరెన్స్ అండ్ ఐటీ, రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ హ్యావ్ గివెన్ లాసెస్. సో నెక్స్ట్ 1 ఇయర్లో మేబీ ఎటువంటి టెక్నికల్లీ గమనిస్తే మీకు ఎటువంటి చోట ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి? యా, యూర్ రైట్ అండి. ప్రాబ్లీ మనకి ఇప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో వాటిల్లో దేర్ ఇస్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ చార్టిస్ట్గా మనం చెప్పగలం అది డెఫినెట్లీ. సో అలాంటి సెక్టర్స్లో ఎప్పుడైనా వీక్నెస్ వచ్చి మేబీ 3-5% కరెక్షన్ వచ్చినా కూడా ఐ థింక్ వీ షుడ్ గో లాంగ్. అండ్ మనం పదే పదే చెప్తాం, ఎప్పుడు కూడా హైయర్ హైస్ ఫామ్ అయ్యే చార్ట్స్ని వీ షుడ్ ఫోకస్ అండ్ అందులోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి ఈ మార్కెట్లో కూడా. ఇండివిజువల్ స్టాక్స్ మనం చూసుకుంటే కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాటా ఇండియా ఉంది, లేదంటే ఏషియన్ పెయింట్స్ ఉంది, పిడిలైట్ ఉంది, బర్జర్ పెయింట్స్. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రాబ్లీ ఒకవేళ 3-7% కరెక్షన్ వచ్చినా కూడా ప్రీవియస్ హైస్ అన్ని బ్రీచ్ అవుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో ఫోకస్ చేస్తే ప్రాబ్లీ నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఐ థింక్ దీస్ ఆర్ ద స్టాక్స్ విచ్ క్యాన్ పర్ఫామ్ అని నా ఉద్దేశం. అండ్ నిఫ్టీ పరంగా మనం చూసుకుంటే కనుక ఒక రేంజ్లో స్ట్రక్ అయిందని చెప్పుకోవచ్చు, 10,637 నుంచి ఆల్మోస్ట్ 11,219. సో ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లీ 1 day 100 points ప్లస్ ఆర్ 1 day 100 points మైనస్ తోటి ట్రేడ్ అవుతుంది తప్ప, అన్లెస్ ఈ రెండు లెవెల్స్ డౌన్ సైడ్ కానీ హైయర్ సైడ్ కానీ బ్రీచ్ అవుతే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఆర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది ఉండకపోవచ్చు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఈ స్టేజ్లో నిఫ్టీ ఎస్పెషల్లీ ట్రేడ్ చేసేవాళ్ళు. సో హయ్యర్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ షార్టింగ్ ఆపర్చునిటీస్ మనం చూడాలి, 250 అబోవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ లో సైడ్ వచ్చినప్పుడు అరౌండ్ 10,650 అలా వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి మేబీ అక్కడ నుంచి 50 points స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంతకుమించి దేర్ ఆర్ నో బిగ్ ట్రేడ్స్ అని చెప్పుకోవచ్చు మనం.
అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక 27691 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ 28,586, ఆల్మోస్ట్ మనకి 1,000 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది 20-day 200-day. సో ప్రాబ్లీ మార్కెట్ మనకి 700 పాయింట్స్, 1,000 పాయింట్స్ వొలటాలిటీ ఉంది మనకి ఇంట్రాడేలో కూడా బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక 26,560 ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ స్ట్రాటజీ అండి, హైయర్ లెవెల్స్లో సెల్ చేయటం నియర్ టు ద టాప్ అనుకుంటే, అదర్వైజ్ లోవర్ లెవెల్స్లో బై చేయడం తప్ప దేర్ ఆర్ నో అదర్ ట్రేడ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీక్ అగైన్ ట్రంకేటెడ్ వీక్, రేపు హాలిడే ఉంది మనకి అండ్ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి వొలటాలిటీ కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఫ్రైడే లాగా అనిపిస్తుంది ఇవాళ, ఎందుకంటే రేపు మళ్ళీ మార్కెట్స్కి హాలిడే కాబట్టి. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి వినయ్. హలో. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అరవింద్ వినయ్. సార్, లూపిన్ ఫార్మా అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ ప్రైస్ పాయింట్లో తీసుకొచ్చాను. లూపిన్ అండ్ ఇంకొకటి ఏదన్నారు? భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్, ఓకే. ఏంటి కొన్నారా ఇవి? మేబీ లుపిన్ ఫిట్స్ ద బిల్ అండి. భారతీయ ఎయిర్టెల్ ఇట్స్ ఎ వెరీ కంప్లీట్లీ రేంజ్ బౌండ్ స్టాక్ అని చెప్పాలి టెలికమ్యూనికేషన్లో. దో ఇట్స్ వన్ ప్రాఫిటబుల్ కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్, అపార్ట్ ఫ్రమ్ జియో వచ్చిన తర్వాత, డిస్రప్షన్ అయిన తర్వాత టెలికామ్ కంపెనీస్ జనరలీ షేర్ హోల్డర్కి ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయవండి. సో ఆ కారణం మూలన ఆ ప్రైస్ రేంజ్లో యూ హ్యావ్ వైడ్ చాయిస్. సో నా ఉద్దేశంలో మేబీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో యూ కెన్ బై లుపిన్, బట్ భారతీయ ఎయిర్టెల్ మాత్రం యూ షుడ్ అవాయిడ్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ 5G, మళ్ళీ వాళ్ళు స్పెక్ట్రమ్ బిడ్డింగ్, మళ్ళీ దే విల్ గెట్ ఇన్ టు ఎ హెవీ మోడ్ ఆఫ్ బోరోయింగ్ అండ్ మంత్ ఆన్ మంత్ చాలామందికి సబ్స్క్రిప్షన్స్ తగ్గిపోతున్నాయి బికాస్ జియో హ్యాస్ కంప్లీట్లీ నాట్ ఓన్లీ డిస్రప్టెడ్, ఇట్ హాస్ డెసిమేటెడ్ సమ్ పీపుల్. ఆ కారణం మూలాన మీరు భారతీయ ఎయిర్టెల్ పక్కన పెట్టి లుపిన్లో మాత్రం 1 or 2 ప్రైస్ పాయింట్స్ కొనుక్కోండి. తర్వాత హైదరాబాద్ నుంచి హేమంత్ లైన్ ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. సార్ ఇది బ్యాంక్ నిఫ్టీ 26,900 ఫుట్, 26,900 ఫుట్ ఈ వీక్ ది కొంచెం 300 లో తీసుకున్నాము, ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేయొచ్చుంటారా, ఏమైనా వెయిట్ చేద్దామంటారా? బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందండి. ఇందాక చెప్పినట్టు 27,691 అంటే ఇక్కడ నుంచి 400 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది అండ్ వొలటాలిటీ ఎక్కువ ఉందండి. సో 26,900 ఫుట్ మీరు కొన్నా అన్నారు, 27,240 ఉంది. సో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయినా కూడా 26,815 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుందండి షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ అబౌట్ 400 పాయింట్స్ డౌన్. సో డెఫినెట్లీ కరెక్షన్లో పిక్ చేసుకోమని చెప్తాను, పుట్ ఆప్షన్ మీరు స్క్వేర్ అప్ చేసేయమని చెప్తాను. అండ్ ఇన్ కేస్ క్లోజింగ్ బేసిస్లో కనుక 27,586 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక ప్రాబ్లీ మీ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిలో లాస్ బుక్ చేయడం కూడా ఇట్స్ వర్త్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో. నమస్తే అండి, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు పీవీఆర్ అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకొచ్చండి. మొన్న రీసెంట్ గా ఇష్యూ ఏది జియో ఫైబర్ లాంచ్ అయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అది అయిపోయిందంటారా, అది కొన్నాళ్ళు ఆగమంటారా అండి? ఒక 3 ఇయర్స్ వ్యూతో ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండు సంగతి చెప్పండి, రెండు ఇన్వెస్ట్మెంట్. యా పీవీఆర్ అది ఆ డిస్రప్షన్ వచ్చిన తర్వాత ఒకసారి అమౌంట్ 1400 to 1450 వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా పెరిగిందండి. సి ఇది ఎంత మట్టుకు యూనో ఫస్ట్ డే న్యూ మూవీస్ ఆన్ జియో ఫైబర్ అండ్ హౌ మెనీ పీపుల్ విల్ సీ ఇట్, అంటే కొన్ని కొన్ని మూవీస్కి ఇట్స్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ ఇట్ ఆన్ ఓటీటీ అండి, ఓవర్ ద టాప్ అని. సో ఇది ఎంత డిస్రప్షన్ అవుతుందని ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ రైట్ నో. కాబట్టి ఆ 1400 to 1450 నుంచి మళ్ళీ సడన్లీ పెరిగింది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. డాక్టర్ లాల్ పాత్లా డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. అంటే మనకి లిస్టెడ్ స్పేస్లో 3 ఉన్నాయి, థైరోకేర్, డాక్టర్ లాల్ పాత్లా అండ్ మెట్రోపోలిస్. డయాగ్నోస్టీస్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఏరియా ఫర్ ద కంట్రీ.
ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో యూనో కంప్లీట్ కంట్రీ వైడ్ డయాగ్నోస్టిక్స్ రోల్అవుట్ చేసి అండ్ విల్ స్పోక్ అండ్ హబ్ మోడల్ అని వన్ ఆర్ టూ కంపెనీస్ దే డూయింగ్ వెల్. ఎవ్రీ డిక్లైన్లో మీరు కొనుక్కోండి. డాక్టర్ లాల్ పాత్లామ్ ఈజ్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఫర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్. సో యూ కెన్ బై ఇట్ ఇన్ 1 or 2 ప్రైస్ పాయింట్స్ ఆర్ 2 or 3 మాక్సిమం 10-15% కరెక్షన్ ఉండొచ్చు. తర్వాత కలర్ మనోజ్ కుమార్ లైన్ ఉన్నారు. హలో హలో, నా దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ ఉంది కదా, అది ప్లస్ ఎయిర్టెల్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెర్జ్ అవుతుంది కదా, రైట్? మెర్జ్ అవుతుంది కదా, ఏమిటి మీ డౌట్? హలో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కొన్ని బ్యాంక్స్ మెర్జ్ చేస్తున్నారు. సో వాట్స్ యువర్ డౌట్? ఏమిటి మీ సందేహం? పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, దట్ హాస్ నథింగ్ టు డూ విత్ పిఎన్బి అండి. సో పిఎన్బి బ్యాంక్ వేరే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి హౌసింగ్ వేరే. ఇట్ దే టూ సెపరేట్ లిస్టెడ్ కంపెనీస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బిలో ఒక 3 or 4 బ్యాంక్స్ విలీనం అవుతున్నాయి, కానీ పిఎన్బి యాజ్ ఇట్ ఈస్ స్టాండ్ అలోన్ లిస్టెడ్ కంపెనీ అయి ఉంటుంది. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పిఎన్బి హౌసింగ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అది ఈ రేట్లో మాత్రం అమ్మే స్టాక్ కాదు, ఉంటే మాత్రం ఉంచమనే చెప్తానండి. సో పిఎన్బికి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో ఉన్న స్టేక్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. అండ్ యాజ్ టైమ్ పాసెస్ ఆన్ పిఎన్బి విల్ మే ఎమర్జ్ యాజ్ ఎ స్ట్రాంగర్ బ్యాంక్. సో కొంత పాజిటివ్ ఎఫెక్టే ఉండే అవకాశం ఉంది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మీద. తర్వాత మెయిల్స్ చూద్దాం కొన్ని. మదర్ సన్ సుమి గురించి అడుగుతున్నారు. నాగబాబు 20% లాస్లో ఉన్నారు, ఎమ్అండ్ఎం, మదర్ సన్, సుమి, మారుతి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఆటో ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అండి, బట్ అది ప్రైస్లో రిఫ్లెక్ట్ డెఫినెట్లీ అయిందనే కనిపిస్తుంది. ఎందుకంటే మదర్ సన్ సుమి ఆల్మోస్ట్ 263 నుంచి క్లోజ్ టు 93 దాకా రావటం చూసాం. సో మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ఐ థింక్ మంత్లీ చార్ట్స్కి వెళ్ళి 200-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 83 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 10-15 రూపీస్ పడే ఛాన్స్ ఉందండి. బట్ డెఫినెట్లీ ప్రాబ్లీ ఒక 2-3 ఇయర్స్ వ్యూ మీకు ఉంది అంటే కనుక యూ షుడ్ బై అనే నా ఉద్దేశం. మేబీ ఒకటేసారి కొనకుండా ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అండ్ ఎంఎండ్ఎం కూడా ఆల్మోస్ట్ 993 నుంచి క్లోజ్ టు 520 దాకా పడతాం చూసాం. ఈవెన్ ఎంఎండ్ఎం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బయింగ్ పాయింట్ చూస్తే కనుక 427-430 మధ్యలో సపోర్ట్ ఉంది. సో ఇన్ కేస్ ఆ లెవెల్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ నుంచి కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ 100 రూపీస్ డిప్స్లో మీరు తీసుకోండి. సిమిలర్లీ మారుతి చార్ట్ కూడా అదే చూపిస్తుందండి. సో స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 9,990 నుంచి క్లోజ్ టు 5,400 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ నుంచి ఒక 10% పడినా కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుములేట్ చేయమని చెప్తాను. బట్ ఈ మూడు స్టాక్స్ కూడా ఆటో యాజ్ ఆఫ్ నో బాగాలేదు కాబట్టి ఐ థింక్ 3 ఇయర్ వ్యూస్ మీకు కంపల్సరీగా ఉండాలి. వెంకటేశ్వర శర్మ మెయిల్ పంపించారు. ఆయన చాలా స్టాక్స్, 21 స్టాక్స్ లిస్ట్ పంపించారు. వీటిలో అమరరాజ బ్యాటరీస్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, బయోకాన్, బిర్లా సాఫ్ట్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం, సైంట్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రాఫైట్, హెచ్ఈజీ, హిందాల్కో, జమ్నా ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎంఎండ్ఎం, ఇలా పెద్ద లిస్ట్ ఉంది. సుప్రజిత్ ఇంజనీరింగ్, విఐపీ ఇండస్ట్రీస్. సో ఓవరాల్గా మంచి పేర్లే కనపడుతున్నాయండి. ఎక్కడన్నా మోర్పెన్ ల్యాబ్స్ లాంటివి ఇలాంటివి మినహాయిస్తే, కాన్ఫిడెన్స్ పెట్రోలియం లాంటివి మినహాయిస్తే, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. మరి మీరు హోల్డ్ చేయొచ్చా ఇవన్నీ 4-5 ఇయర్స్? యా ఐ థింక్, కానీ కొన్ని మాత్రం లైక్ వసంత్ గారు అన్నట్టు యూనో ఇప్పుడు చాలా మటుకు స్మాల్ స్టాక్స్ అయిపోయినండి. కాబట్టి అటువంటివి మీరు డెఫినెట్లీ ఏదైనా చిన్న రైజ్ వస్తే యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు ఎ బెటర్ నేమ్స్. బట్ ఐ థింక్ 2/3 ఆఫ్ ద పోర్ట్ఫోలియో సీమ్స్ టు బి గుడ్. ఇందాక వసంత్ గారు చదివిన పేర్లన్నీ కూడా ఇన్ మై ఒపీనియన్ ఉన్న దాంట్లో ఇంత పెద్ద పోర్ట్ఫోలియో కంటే కూడా అబౌట్ 10-12 స్టాక్స్ ఆర్ గుడ్ అండి. సో వాటిలోకి మీరు షిఫ్ట్ అవ్వండి అండ్ సెల్ ఇట్ అండ్ కీప్ ఇన్ క్యాష్. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డిప్ యూ కెన్ బై ద అదర్ స్టాక్స్. తర్వాత ఆంజనేయ ప్రసాద్ కాఫీ డే అండ్ యూపీఎల్ ఈ రెండు కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? యూపీఎల్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు అండి. సో ఆల్మోస్ట్ 480 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. మొన్న లాస్ట్ మంత్లో కూడా 497 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ అప్ టు 480-2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. సో కాఫీ డే ఇస్ ఏ ఫాలోయింగ్ స్వర్డ్ అని చెప్పొచ్చండి ఈ స్టేజ్లో. సో మనం గతంలో కూడా చూసాం ఎక్కడైతే ఇష్యూస్ వచ్చినాయో కంపెనీస్లో అవి మళ్ళీ పెరగటం చూడలేదు మనం. సో డెఫినెట్లీ అవార్డ్ అనే నేను చెప్తాను ఈ స్టేజ్లో. కాఫీ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీ ప్రమోటర్ ఎవరు అనేది చూస్తాము. గతంలో ఆయన ఉండేవారు కాఫీ డే ప్రమోటర్, ఇప్పుడు ఆయన లేరు. సో ఎవరు దీన్ని మేనేజ్ చేస్తారు, ఇష్యూస్ అన్నిటి మీద క్లారిటీ రావాలి. అంతేగాని ప్రైస్ ఒక్కటి చూసి అక్కడ నుంచి 50% తగ్గింది కదా అన్న ఉద్దేశంతో ఎప్పుడు కొనకూడదండి.
సో మన ఇన్సూరెన్స్ పాలసీలని జస్ట్ లైక్ దట్ మన స్టాక్స్ చెప్పినట్టు చెప్పలేమండి. అసలు పాలసీ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, మీరు అడిగేది ఒకవేళ కంపెనీ గురించి ఆ ఎగ్జిస్టెన్స్ గురించి ఏమైనా భయాందోళన ఉంటే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నార్మల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని కూడా ఎక్కువగా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అలా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరికి లోన్లు ఇవ్వడాలు ఇలాంటివి చేయరు. కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ది సెక్యూరిటీ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్, బట్ రిటర్న్స్ అవన్నీ కూడా మీరు పాలసీ ఫీచర్స్ చూస్తే కానీ మేము చెప్పలేమండి. రఘురామయ్య అడుగుతున్నారు, శారద ఎనర్జీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ వైకి ఇది రోజు వస్తుందండి ఈ క్వశ్చన్, చాలాసార్లు చెప్పాం. ఐ థింక్ స్మాల్ స్టాక్స్ యూ షుడ్ అవాయిడ్. శారద ఎనర్జీ అంటే బేసికలీ దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ మినరల్స్ మెటల్స్ అండ్ ఆల్సో యునో పవర్. సో ఇన్ మై ఒపీనియన్ ఈవెన్ టాప్ ఆఫ్ ద లైన్ సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీస్కే అంతగా ఆశాజనకంగా లేదు పరిస్థితి. అండ్ జనరలీ సెక్టర్ ఈజ్ ఇన్ ఏ బ్యాక్ సీట్, వీటికి అంత వాల్యుయేషన్స్ కూడా రావండి. సో ఇన్ మై ఒపీనియన్ ఫ్రెష్గా కొందాల్చుకుంటే మాత్రం యూ షుడ్ అవాయిడ్. సురేష్ 5 లక్షల రూపాయలు, సారీ ఐ థింక్ 50 లాక్స్ అనుకుంటాను. సో 50 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారంటే నెక్స్ట్ 6 మంత్స్లో బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, గోల్డ్, నిఫ్టీ 50 ETF, రెయిన్ ఇండస్ట్రీస్, వేదాంత, బీఎస్సీ, అశోక్ లేలాండ్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తారంటే చేయొచ్చా? ఐ థింక్ బీఎస్సీ ఇస్ వన్ స్టాక్ విచ్ ఇస్ వీకెస్ట్ అండి, అది అవాయిడ్ చేయొచ్చు. మిగతా నేమ్స్ అన్ని దే ఆర్ ఓకే, బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో యూ షుడ్ బి కేర్ఫుల్. ఓన్లీ థింగ్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2-3 ఇయర్ టైమ్ మార్జిన్, బట్ అదర్వైజ్ మీరు చూస్ చేసిన నేమ్స్ అన్ని దే ఆర్ గుడ్ అండి. ఒక బీఎస్సీని మీరు అవాయిడ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.